తాజా 30 2014 ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీకి బీజేపీకి అండగా నిలిచారు 2019 ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీలకు వ్యతిరేకంగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది పవన్ బీజేపీపై తీవ్రస్థాయిలో టీడీపీపై ఓ మాదిరిగా విమర్శలు చేస్తూ వస్తున్నారు పవన్ లేవనెత్తే సమస్యలపై చంద్రబాబు చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతున్నారు ఉద్దానంలో కిడ్నీ సమస్యల దగ్గర నుంచి పలు అంశాలపై పవన్ పాయింట్ అవుట్ చేసిన సమస్యలపై ప్రభుత్వం ఏదో ఒక రకమైన చర్యల్ని తీసుకుంటూ వస్తోంది ఈ పరిస్థితుల్లో పవన్ పై వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు పవన్ చంద్రబాబు చెప్పినట్లు వింటున్నారని జగన్ ఆరోపించారు రోజా అయితే కాసుల కళ్యాణ్ ప్యాకేజీ కళ్యాణ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి 2019 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారు కావాలంటే రాసి పెట్టుకోండి అని కూడా ఆయన అన్నారు టీడీపీ మీద తక్కువగా విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారని భావించడానికి అవకాశం ఉంది కానీ బీజేపీ మీద చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు అలాంటప్పుడు పవన్ ఆ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటారని అయ్యన్న పాత్రుడు భావిస్తున్నారో అర్థం కాదు ఏదేమైనా పవన్ పై జగన్ చేస్తున్న ఆరోపణలకు అయ్యన్న బలం చేకూర్చారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు పవన్ అయ్యన్న వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం థ్యాంక్ యూ వ్యూయర్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి